సలార్ సినిమా బ్లాక్ బాస్టర్ కావడంపై రెబల్ స్టార్ ప్రభాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను దర్శకుల నటుడనని అన్నారు. అమాయకత్వం, యాక్షన్ ఏకకాలంలో చూపించాలని దర్శకుడు భావించడంతో అది మాత్రమే చేశానని, దేవ అనే క్యారెక్టర్ ఎమోషన్స్ మరియు తల్లి క్యారెక్టర్ అలాగే స్నేహితుడు అనే క్యారెక్టర్స్పై ఆధారపడి ఉంటుందని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సలార్ చేయడానికంటే ముందు కేజీఎఫ్ చూసిన చాలామంది సిరీస్ పార్ట్ 1, పార్ట్ 2లలో ప్రభాస్ నటిస్తే సాలిడ్గా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్తో అనడంతో ప్రభాస్ను కన్సల్ట్ అయినటువంటి ప్రశాంత్ నీల్ సలార్ సినిమా స్టోరీని రెడీ చేశాడు. గత కొంతకాలంగా ప్రభాస్కు సరైన హిట్ లేకపోవడంతో కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 సిరీస్లతో దర్శకుడు ప్రశాంత్ నీల్ మంచి జోరు మీద ఉండడంతో సలార్ ప్రాజెక్టు వెంటనే పట్టాలెక్కింది. ప్రభాస్ మార్కెట్ వరల్డ్ వైడ్గా ఉండడంతో ప్రశాంత్ నీల్ క్రేజ్తో సలార్ సినిమా వరల్డ్ వైడ్గా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. థియేట్రికల్ రైట్స్ సుమారు 350 కోట్లకు అమ్ముడుపోగా డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ కలిపి మరో 200 కోట్ల వరకు బిజినెస్ చేసింది. రిలీజ్కు ముందే వరల్డ్ వైడ్గా టికెట్ల బుకింగ్ రూపంలో 200 కోట్ల రూపాయలను సాధించింది. రిలీజ్ అయిన రోజు నుంచి మొదటి వారంలోగా అన్ని లాంగ్వేజ్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 కోట్ల కలెక్షన్స్ను సాధించి ప్రభాస్ సత్తా చూపించింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మంచి యాక్షన్ ప్యాక్తో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను రూపొందించారు. ఈ సినిమా హిట్ కావడంతో ప్రభాస్ కెరియర్ మళ్ళీ గాడిలో పడ్డట్టయింది. తాను దర్శకుల నటుడినని